పెద్దపల్లి మున్సిపల్ చందపల్లిలో నిరుపేద యువతి వివాహానికి బియ్యం మరియు పెళ్లి చీర అందించిన ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు సదయ గౌడ్కు నక్కా శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. భగవంతుని ఆశీస్సులతో ఆయన మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లిలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన తిర్రి కమల, కీర్తి శేషులు సమ్మయ్య గౌడ్ కూతురు స్రవంతి వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ ఏగోలపు సదయ గౌడ్ బియ్యం మరియు పెళ్లి చీరే అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు సదయ గౌడ్ మాట్లాడుతూ 2005 నుండి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దపల్లి నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. నక్క శ్రీనివాస్ మాట్లాడుతూ కోరిన వెంటనే ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు సదయ గౌడ్ స్పందించి నిరుపేద కుటుంబానికి చెందిన తిర్రి కమల, కీర్తి శేషులు సమ్మయ్య గౌడ్ కూతురు స్రవంతి వివాహానికి 50 కిలోల బియ్యం, పెళ్లి చీర ఇవ్వడం జరిగిందన్నారు. ఆయనకు భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. ఈరోజు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లిలోని నిరుపేద కుటుంబానికి చెందిన తిర్రి కమల, కీర్తి శేషులు సమ్మయ్య గౌడ్ గారుల కూతురు స్రవంతి వివాహం ఉందని చెప్పి ఇక్కడ గ్రామస్తులు ఫోన్ ద్వారా సంప్రదించడం జరిగింది. వారి కోరిక మేరకు ఇవాళ వరకు ఈ చందపల్లి గ్రామానికి వచ్చి ఆ పెళ్లి కూతురు ఒక మీనమాలాగా పెళ్లి చీర అందివ్వడం జరిగింది. అలాగే రేపు జగబోయే పెళ్లి కోసం కూడా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం వారికి వితరణ చేయడం జరుగుతుంది. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు గత 19 సంవత్సరాలకు వెళ్ళి ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఎవరైతే పేద కుటుంబాలు ఉంటాయో వారికి చేయడం జరుగుతుంది. ముఖ్యమైన నిర్పేద కుటుంబాలంటే కూడా మా ట్రస్ట్ సేవలు వినియోగించుకోవాలని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు జరగబోయే నవోదయ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా గ్రూప్ ఎగ్జామ్స్ కోసం వెళ్ళిన పేద విద్యార్థులు అలా బుక్స్ కొనడానికి ఇబ్బంది ఉంటే వారు కూడా మనం సంప్రదిస్తే వారికి బుక్స్ అందడానికి మా ట్రస్ట్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. తిరిగి కమల కూతురు వివాహానికి ఏగోలపు సదయ గౌడ్ ట్రస్ట్ వారిని సంప్రదించగా వారు ఈ కుటుంబానికి 50 కిలోల బియ్యము మరియు పెళ్లి పట్టు చీర ఇవ్వడం జరిగింది. ఇటు కార్యక్రమం అన్నగారిని సంప్రదించడంతో సరే అన్న మనం కూడా వారికి ఆర్థిక సహాయం చేద్దాం లేదని చెప్పి ఈరోజు వచ్చి ఏగోల కుమార్ గౌడ్ ట్రస్ట్ ద్వారా శ్రీ కమల సమ్మయ్య గారి కుమార్తె శ్రవంతి మ్యారేజ్కి ఈ డొనేషన్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అన్నగారు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు అన్నగారు ఎల్లవేళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాంటిది అయినా కూడా ఈ ఇలాంటి సందర్భమే కాకుండా వేరే ఏ కార్యక్రమకైనా ఫోన్ చేయగానే స్పందించి ఇలాంటి మంచి కార్యక్రమానికి అయితే వచ్చి చేస్తున్నారు. వారికి ఎల్లవేళ్ళ మన కుటుంబం తరఫున, వీరి కుటుంబం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో నక్క శ్రీనివాస్, రంగు ప్రభాకర్, గోరంట్ల శ్రీనివాస్, నాంసాని అన్వేష్, అంబటి శ్రీను, నాంసాని అభిలాష్ వెంకటేష్, కాయల అక్షిత్, తిరి సాగర్ గౌడ్, భూషణ వేణి సందీప్ గౌడ్, గంగయ్య గౌడ్, బోధ సమ్మయ్య, గంగుల తిరుపతి, గోర్ఖ నారాయణ, కాయల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.